కౌల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సీసీఆర్సీ కార్డులను ప్రవేశపెట్టడం జరిగిందని, వీటి ద్వారా భూ యజమానులకు రైతు భరోసా ఇస్తూ పంట పండించుకునే కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పెదపూడి మండలం కారకుతురు గ్రామంలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో పంట సాగు పత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీసీఆర్సీ కార్డుల వలన భూ యజమానులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ కౌలుదారి రక్షణ చట్టం 1956 రద్దు చేసి పంట సాగు చట్టం 2019 సెక్షన్ ప్రకారం ప్రభుత్వం ద్వారా భరోసా కల్పిస్తుందని, కౌలు రైతులకు తప్పక సీసీఆర్సీ కార్డులను అందించాలని, ఇవి కార్డు కాలపరిమితి వరకు మాత్రమే పనిచేస్తుందని, ఈ విషయాన్ని భూ యజమానులకు గమనించారు. జిల్లా వ్యాప్తంగా సీసీఆర్సీ కార్డులను 100% పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జేడీ అగ్రికల్చర్ గారికి, ఏడీఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు మీకు ఈ కౌలు రైతు హక్కు పత్రం గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నేను గతంలో అంటే ఇక్కడ కలెక్టర్గా రాకముందు నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేయడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు నాకు బాగా తెలుసు. మనకు ఎప్పుడైనా ఏదైనా పంట నష్టం జరిగితే, పంట నష్టం జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు టీమ్స్ రావటం, అదేవిధంగా మనకు ఇక్కడ లోకల్గా కూడా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడము, వాళ్ళంతా వెళ్ళి ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా రెండవ భాగం వచ్చేసి ఇన్సూరెన్స్. మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎప్పుడొచ్చేది, మీరు ఒక సంవత్సరం అంటే పంట నష్టం జరిగినటువంటి సంవత్సరం కాకుండా ఓ 2-3 సంవత్సరాలకు ఎప్పుడో ఇన్పుట్ సబ్సిడీ అనేది అందజేయడం జరిగేది. అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు వచ్చేది, అది దాదాపు 3-4 సంవత్సరాలు పట్టేది. ఎవరైతే రైతు నష్టపోయారో, నష్టాన్ని మనం పూడ్చుకోవాలంటే ఎప్పుడు చేస్తాము, రాబోయే కాలంలో రాబోయే పంటలో మనం ఖరీఫ్లో ఒకవేళ నష్టపోతే రబీలో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ట్రై చేస్తాం. మరి మీరు ఆల్రెడీ నష్టపోయినప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి రబీ సీజన్కు డబ్బులు కావాలి కదా, లేకపోతే రబీలో నష్టపోతే పెట్టుబడి పెట్టుకోవడానికి ఖరీఫ్లో డబ్బులు కావాలి కదా. గతంలో